దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు నా ప్రియ సహోదరులకు, సహోదరులందరికీ కూడా మన ప్రభును రక్షకుడు యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునందు నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియ దేవుని మిల్లారా, బాగున్నారా? ప్రభు కృపలో మీరందరూ కూడా బాగున్నారని, ఆత్మీయ జీవితంలో మెలకువ కలిగి ఆయన నామ మహిమార్థమై ముందుకు కొనసాగుతున్నారని విశ్వసిస్తూ, ప్రభునందు ఆనందిస్తూ, మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మహాకృపను బట్టి, శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని బట్టి, ఈ ఉదయకాల సమయమందు మీతో వెయిటింగ్ ఆన్ గాడ్ అనేటువంటి అంశాన్ని బట్టి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని కొరకు ఎదురు చూచుట లేదా దేవుని కొరకు కనిపెట్టుట అనేటువంటి అంశాన్ని బట్టి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథం కలిగిన ప్రతి ఒక్కరు కూడా చూడండి నాతో పాటుగా. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 27వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకుందాం. 27వ కీర్తన 14వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకునుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధుడు 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 అనుచు నిత్యము కోట్లాది దేవదూతలతో పరలోకమందు భూలోకమందు గాన ప్రతిగానములతో స్తుతింపబడుచున్నటువంటి వాడా, నీకు వందనాలు ప్రభువా. గడిచినటువంటి దినములన్నయు కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా తోడుండి కాపాడి, నేటి ఉదయకాల సమయమున జీవం కలిగిన శ్రేష్టమైన మీ మాటలను ధ్యానించుటకు ఇచ్చిన సమయమును బట్టి స్తోత్రాలు ప్రభా. సిద్ధపడుచున్న మమ్మల్ని అందరినీ నీ హస్తాల్లో పెడుతుండగా వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు, వాక్యానుసారంగా జీవించేటువంటి జీవితాన్ని, జ్ఞానాన్ని నాకు మాకెల్లరికీ దయచేసి సమస్త మహిమయు ఘనతయు ప్రభావములను మీరు పొందుకునమని మా రక్షకుడును ప్రియ కుమారుడగు సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడైన యేసయ్య నామములు స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మహాకృపను బట్టి మరి గత గడిచినటువంటి 2 వారాలు సుమారు 14 నుండి 18 రోజుల పాటుగా మరి ఈ విధంగా మీ ముందు దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నేను రెగ్యులర్గా ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూషన్ చేయలేకపోయినప్పటికీ కూడా ఆశ్చర్యమైన రీతిలో మరి ఆ 18 దినములు నేను చేసినటువంటి సుదూరమైనటువంటి ప్రయాణాలలో ప్రభు పరిచయ నిమిత్తమై దేవుడు నాకు తోడై ఉండి క్షేమంగా మరలా నన్ను మీ మధ్యకి తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. నా కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను వాస్తవానికైతే ప్రయాణం చేసి పరిచయ నిమిత్తం బయటకు వెళ్ళినప్పటికీ కూడా రోజుకు 8 నుండి 10 మంది ఫోన్ కాల్స్ కువైట్ అనేటువంటి దేశం నుండి, హైదరాబాద్, దిల్సుఖ్ నగర్, అమలాపురం, యానం, గుంటూరు, వైజాగ్, ఇలా పలు ఇతర పట్టణాల నుండి, దేశాల నుండి ప్రభు మహాకృపను బట్టి ఫోన్ కాల్స్ వారు చేయటం, యూట్యూబ్ ఛానల్లో రెమీ ఇండియా ఫర్ జీజస్ అనేటువంటి మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి దేవుని వాక్యాలను వారు వింటూ వారు పొందుతున్న ఆదరణ, ఆ ప్రోత్సాహం, ధైర్యం అనేటువంటివి నాతో పంచుకుంటున్న సమయాలలో వారి యొక్క ప్రార్థన అవసరతలు అవి నాకెంతో ఆనందాన్ని ఇచ్చాయి. ప్రభువా, విత్తబడుతున్న ప్రతి విత్తనము వ్యర్థము కాకుండా ఫలిస్తున్నందుకు నీకు వందనాలయ్యా అని చెప్పి ప్రభువుకు నేను ఎంతగానో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాను. మరి అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమేన్. మరి నేటి ఉదయకాల సమయమందు ప్రియ దేవుని బిడ్డలారా, వెయిటింగ్ ఆన్ గాడ్, దేవుని కొరకు ఎదురు చూచుట, కనిపెట్టుకుని ఉండుట అనేటువంటి మన ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనకారుడు దావీదు 27వ కీర్తన 14వ వచనం ఈ రీతిగా అంటూ ఉన్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆమేన్. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, మన యొక్క ఈ దైనందినటువంటి ఆత్మీయ జీవితంలో కనిపెట్టుట లేదా ఎదురు చూచుట అనేటువంటిది ప్రత్యేకంగా
క్రైస్తవ జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఒక మెట్టు, ఒక లక్షణమైనటువంటిది అయి ఉన్నది ప్రియులారా. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న లోకస్తులకు, క్రీస్తు యేసునందున్న క్రైస్తవుడికి ఉన్న తేడా ఏంటి అని ఎవరైనా మనల్ని అడిగితే ఒకే ఒక్కటి, అదేమిటయ్యా అంటే, లోకస్తులు దేనికోసం బ్రతుకుతున్నారో, ఎందుకోసం వారి జీవితం ఉందనేటువంటిది వారికి తెలీదు, కానీ క్రైస్తవుడికి మాత్రం తెలుసు. లోకస్తుడు కలిగి లేనిది క్రైస్తవుడు కలిగి ఉన్నది ఉంది అంటే ఒకటి, అదేమిటంటే ఎదురు చూపు. దేని కొరకు ఇప్పుడు క్రైస్తవులు అందరూ కూడా యేసు క్రీస్తు అనేటువంటి నిజమైన దేవుడిని రక్షకుడిగా అంగీకరించినటువంటి వారందరూ కూడా ఎదురు చూచుచున్నది దేని కొరకు వారు చూస్తున్నారు, లేదా ఎందుకొరకు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నారు వారి జీవితాల్లో నిజ దేవుడని, రక్షకుడని, వారి పాపములను క్షమించేటువంటి వాడని, వారికి నిత్య జీవమును ఇచ్చేటువంటి వాడని, ఎందుకొరకు అంటే ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, వారు ఇప్పుడు ఎదురు చూచుచున్నది యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ కొరకు. అంటే క్రైస్తవుడికేమో నేను నమ్ముకున్న నా దేవుడు నా కొరకు మరలా రెండవసారి రాబోతున్నాడు, కాబట్టి ఆయన రాకడ కొరకు నేనేం చేయాలి, కనిపెట్టుకుని ఉండాలి, ఎదురు చూడాలి. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, మీకు అర్థమవడానికి ఒక ఉదాహరణ చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రస్తుతం ఇప్పుడు మనం ఇది ఏ సమయం అంటే, మా ప్రాంతం ముందు నాగాలంక ఈ అవనగడ్డ అనేటువంటి మా ప్రాంతాల్లో నాట్లు వేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే నారుమళ్ళు పోస్తున్నారు. ఇక్కడ రైతు ఏం చేస్తాడండి, విత్తనాన్ని నారుమళ్ళో వేసిన తర్వాత, నారుమళ్ళో విత్తనాలు చల్లిన తర్వాత అతడు చేసే పని ఏమిటి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చల్లిన విత్తనాలు చచ్చి అవి మరలా మొలకెత్తే వరకు వాటికి కావలసిన నీటిని సమపాళ్ళలో ఆ నారుమడిలోకి పెట్టాలి. అంతేకాదు కదా, ఒకవేళ గనక వర్షం ఎక్కువగా కురిసి లేదా వాటర్ ఎక్కువగా గనక ఆ నారుమడిలోకి వెళితే ఆ ఎక్కువగా ఉన్న నీరు విత్తనాలని కుళ్ళిపోయే విధంగా చేస్తుందేమో ఉరకొచ్చేసి అని చెప్పని మరలా నీటిని తగ్గించేస్తారు. అంటే ఎంత అయితే ఉండాలో నీరు అంతే ఉండే విధంగా ఆ నారుముడిని చూసుకుంటూ అట్ ది సేమ్ టైం ఎలుకలు కన్నాలు వేయకుండా దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆ విత్తిన విత్తనం మొలకెత్తే వరకు లేదా మొలకెత్తినాక ఆ విత్తనం మరలా కొంచెం పైరుగా మొక్కగా నాటడానికి తగిన విధంగా, నాటు వేయడానికి తగిన విధంగా ఆ స్థాయికి పెరిగే వరకు కూడా రైతు చేసే పని ఏంటమ్మా ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి, కనిపెట్టుకుని ఉంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పటి వరకు అంటే అది తాను కోరుకున్న ఎత్తుకు వచ్చే వరకు, అదే రీతిగా అది చక్కగా పుష్టిగా పైకి ఎదుగుటకు తగినటువంటి కావలసినటువంటి ఆ ఫెర్టిలైజేషన్ అంతటిని కూడా, కావలసినటువంటి ఆ జాగ్రత్తనంతటిని కూడా రైతు తీసుకుంటాడు. అదేవిధంగా ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండటం అంటే, మనం దేవుని కొరకు ఎదురు చూడటం అంటే ఆ మాటలో ఉన్న అర్థం ఏమంటే, ఈ దినమందు మనం కీర్తనకారుడు దావీదు అంటున్నాడు కదా, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకుని నీ హృదయము నిబ్బరముగా ఉంచుకునుము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ఈ మాటలో ఉన్న భావము ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాటి దినములలో అది ఇశ్రాయేలీలకు అక్కడ ఉన్నటువంటి మన పూర్వీకులు మన పితరులు దేవుని నమ్మినటువంటి ఆ బిడ్డలందరికీ కూడా వారి బాధలలో వారి ఇబ్బందులలో వారికి ఉన్నటువంటి కష్ట విపత్కర పరిస్థితులలో వారు చేసే ప్రార్థనలకు జవాబు కొరకు వారు ఆశతో కనిపెట్టుకుని ఉండమని, ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి, మీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు, నిబ్బరంగా ఉండండి, దేవుడు మిమ్మును విడిచిపెట్టడు అని ప్రోత్సహించుటకు, మరీ ముఖ్యంగా తాను అనుభవపూర్వకంగా తాను ఎదుర్కొని అనుభవించిన
పరిస్థితిని అనుభవములో నుండి ప్రభువును స్తుతిస్తూ దావీదు మాట్లాడుతున్న ఆ మాట, ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ఉదయకాల సమయమందు నీవు నేను మనందరమును కూడా కొన్ని విషయాలు ఈ మాటల ద్వారా నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటిగా మనం ఒక వ్యక్తిని చూసినట్లయితే దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నటువంటి ఒక వ్యక్తి, మన పూర్వీకుడు, మన పితరులలో ప్రధానుడు అయినటువంటి, విశ్వాసానికి తండ్రి అని పిలువబడుతున్నటువంటి అబ్రామును గనక మనం చూచినట్లయితే, అబ్రాము, ప్రియ దేవుని బిడ్డలారా, చూద్దాం రండి. ఆదికాండము 17వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆదికాండము 17వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. అమేన్. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రాముకు ఇప్పుడు 90 సంవత్సరాలు అండి, 99 ఏండ్లైన వాడినప్పుడు అని ఆ స్టార్టింగ్లో ఉంది. ఇతనికి ఈ 99 ఏండ్లు వచ్చినటువంటి ఇతనికి ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ అంటున్న మాట ఏమంటే, మొదటిగా అబ్రాము కాదు నీ పేరు, నీ పేరు ఇప్పుడు నేను మారుస్తున్నాను, నిన్ను ఇంకా అబ్రహాము అని పిలుస్తారు, ఎందుకంటే నువ్వు అనేక జన్మలకు తండ్రి వగుతావు. ఇక్కడ జరుగుతున్న విషయం ఏమంటే, ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటాడో ఒక వ్యక్తి, దేవుని మీద ఆశతో ఎదురు చూస్తాడో, ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు తాను చేసిన నిబంధనను స్థిరపరుస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రాముతో చేసిన ఆ నిబంధనను మరలా ఇక్కడ స్థిరపరిచాడు. ఏమిటి ఆ నిబంధన అంటే, నీ సంతానాన్ని ఇసుక రేణువులంతగా, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలలాగా విస్తరింపచేస్తాను, నిన్ను బట్టి అనేక మంది ఆశీర్వదింపబడతారు అని చెప్పిన ఆ నిబంధన మరొకసారి ఇక్కడ స్థిరపరుస్తూ, అదేవిధంగా వాగ్దానాల వారసుడు అని మనం పిలిచే ఇస్సాకును తనకిస్తానని తనతో అక్కడ దేవుడు, ప్రియ సహోదరి సహోదరుడా, వాగ్దానం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. 5వ వచనాన్ని చదివినట్లయితే, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించుతుంది గనుక నీ పేరు అబ్రాహాము అనబడును, నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదును, రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానకమును దేవుడునై ఉండినట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. ఆమె. దేవుడికి స్తోత్ర, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాం వెయిటెడ్ ఆన్ గాడ్. బికాస్ ఆఫ్ దట్ హీస్ ఇన్ హిజ్ లైఫ్ he has received such a wonderful promise in the form of his son Isaac. Tana kumaruni yokka roopamlo Isaac vaagdanala varasudiga devuni meeda aadharapadi devuni koraku eduru chusinanduku kani pettukoni unnanduku Abrahamuku Abrahamu anabadina tana yokka jeevithanni Abrahamuku aneka mandi jananiganiki tandriga ade vidhanga prabhu nundu pri sahodari sahodaruda devudu tanato maatladatam maatrame kaakunda తన పేరును అంటే తన యొక్క స్థితిని అంతటిని కూడా మార్చి తను చేసిన నిబంధనను స్థిరపరచి మరొక నూతన వాగ్దానాన్ని కుమారుని రూపంలో అక్కడ అబ్రహాము పొందుకునగలిగాడు. నేటి ఉదయకాల సమయం ముందు ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, దేని కొరకు నీవు ఎదురు చూస్తూ ఉన్నావు? దేని కొరకు మనం కనిపెట్టుకుని ఉంటూ ఉన్నాం? ఈ లోక సంబంధమైన వాటి కొరక, ఎప్పుడు ఒక ఇల్లు కట్టాలి పెద్ద ఇల్లు, లేదా ఎప్పుడు ఒక ఎకరం పొలం కొనాలి, ఎప్పుడు లేదా ఒక నాన్ తాళ్ళు లేదంటే 2 పీటల తాళ్ళు, నేను వింటున్న మాటలండి, ఇవి చూస్తున్నాను. కొంతమంది బంగారు పనిముట్లు చేయించుకోవడానికి కనిపెట్టుకుంటున్నారు, ఎప్పుడు 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 నేను అనుకున్నంత డబ్బు సంపాదిస్తాను అని చెప్పి. కానీ ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకముందున్న ఇల్లే కానీ, బంగారు పనిముట్లే కానీ, పొలాలే కానీ, స్థలాలే కానీ, ఆఖరికి నువ్వు కోరుకుంటున్న ఆ ప్రమోషన్సే కానీ, ఈ లోక సంబంధమైనవన్నీ కూడా వ్యర్థం.
ఇవేవి కూడా నీతో శాశ్వతంగా ఉండేవి కాదు, నీతో ఎల్లప్పుడూ ఉండి నిన్ను ఉన్నతంగా ఉంచేవి కాదు. శాశ్వతమైనది, స్థిరమైనది ఒక్కటే. అదేమిటయ్యా అంటే నీ దేవుడు నీకు ఇవ్వబోతున్నటువంటి ఆ రాజ్యం, ఆ పరలోకం. అయితే ఆ పరలోకమునందు నీవు ఆ రాజ్యములో ప్రవేశించడానికి ముందుగా ఆయన యొక్క రెండవ రాకడ సమీపంగా ఉన్న ఈ రాకడ దినాలలో, ఈ అంత్య దినాలలో నీవు నేను మనం ఎంతో జాగ్రత్తగా, రైతు విత్తిన విత్తనం అది మరలా మొలకెత్తు వరకు కూడా ఎలాగైతే కనిపెట్టుకుని చూసుకుంటున్నాడో అదేవిధంగా నీ జీవితంలో విత్తబడుతున్న ప్రతి దేవుని మాట, వాక్యం అది ఫలించే విధంగా, దేవునికి అంగీకారంగా నీ జీవితం, నా జీవితం, మన క్రియలు ఉండే విధంగా ఎప్పటికప్పుడు ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవును నేను మనమందరమును కూడా జాగ్రత్తగా కనిపెట్టుకుని మన నడతను, మన పడక, మన ఆలోచనలు మనం జీవించవలసిన వారమై ఉన్నాం. రెండవదిగా పరిశుద్ధ గ్రంథమందు మనం గమనించినట్లయితే దేవుని కొరకు లేదా దేవుని యొక్క సహాయం కొరకు కనిపెట్టుకొని ఎదురు చూచినటువంటి వారిలో మరొక వ్యక్తి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మోషే. మోషేని మనం గమనించినట్లయితే మోసెస్ వెయిటెడ్ ఆన్ గాడ్ అవుట్ ఇన్ ద డిజర్ట్. అరణ్యంలో 40 సంవత్సరాలు ఇస్రాయేలీయులను అరణ్యములో నడిపించేటువంటి ఆ క్రమంలో మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మోషేకు మండుచున్న పొదలో నుండి దేవుడు మాట్లాడడం మనకు అక్కడ మనం గమనిస్తూ ఉంటాం. అంతేకాదు అతడు ఎప్పుడైతే దేవుని కొరకు ఎదురు చూచాడో, కనిపెట్టుకుని ఉన్నాడో, మాట్లాడటం మాత్రమే కాదు కానీ దేవుడు దేవునితో తను మాట్లాడటం మాత్రమే కాదు కానీ, లేదా దేవుడు అతనితో మాట్లాడటం మాత్రమే కాదు కానీ, ఒక గొప్ప జనాంగాన్ని, కొన్ని లక్షల మందిని నడిపించే నాయకుడిగా మారాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నేటి ఉదయకాల సమయం మంది వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవరితో మనం మాట్లాడడానికి, వేటి కోసం, వేటిని సంపాదించటం కోసం ఎదురు చూస్తున్నాం, దేనికోసం పరుగులెడుతున్నాం, కనిపెట్టుకుని ఉన్నాం? నిజంగా ప్రభువును నమ్ముకున్న దినము నుండి ఈరోజు వరకు నీ ఆత్మీయ యొక్క జీవితం, నువ్వు వేసే ప్రతి నడక, నువ్వు చేసే ప్రతి ఆలోచన ఆత్మ సంబంధమైనదిగా ఉందా, భూ సంబంధమైనదిగా ఉందా, ఏ విధంగా ఉందా నేను ఆలోచించి నడుస్తున్నావా, లేక ఏదో ఆశించి ధనాపేక్షతోనో, నేత్రాశతోనో, జీవపు డంబముతోనో, ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టుకుని గనక నువ్వు ఉంటే నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు తన వాక్యం ద్వారా. ప్రభునందు నా ప్రియ సహోదరుడా సహోదరి, ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకోవటం అంటే, ఆయన కొరకు నువ్వు ఎదురు చూడటం అంటే, నీ జీవితంలో ఎక్కడైతే ఆయన ఇష్టపడనటువంటి ఆ చోటు అనేది ఉందో, అది ఆలోచనల్లోనే కావచ్చు, నువ్వు చేసే పనుల్లోనే, మాట్లాడే మాటల్లోనే కావచ్చు, చూసే చూపుల్లోనే కావచ్చు, ఎక్కడైతే ఆయనకు నచ్చని, ఆయనకు ఆయాసకరమైనటువంటి పాపం అనేటువంటిది ఉందో, దాన్ని నువ్వేం చేసుకోవాలంటే ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి, నీలో నుండి పెరికి వేసుకోవాలి. గమనించండి, ఒక రైతును మనం చూసినప్పుడు ఆ పెరిగిన ఆ నారు తీసుకుని నాటిన తర్వాత చేసే పని ఏంటండి? నాట్లు తర్వాత జరిగేదేంటి పొలంలో? ప్రియులరా మాట్లాడండి, ఆలోచించండి ఒకసారి, చేసే పనేంటి? నాట్లు తర్వాత దారులు తీస్తారు కదా చక్కగా లైన్గా, తర్వాత ప్రియులరా కలుపు మొక్కల్ని తీసివేస్తారు, గడ్డి లేదంటే ఏవైనా వరి మొక్కలు కాకుండా వేరే ఇతర పిచ్చి మొక్కలు ఏవి పెరిగినా వాటిని చక్కగా తీసి బయట పారేస్తారు. లేకపోతే ఆ ఏ పౌష్టికాన్నైతే, ఏ రసాయనిక ఎరువులైతే మనం ఆ పైరు పెరిగి పెద్దదవ్వడానికి, పుష్టిగా తయారవ్వడానికి వేస్తున్నామో, దాన్ని అంతటిని కూడా దానికి అందకుండా ఈ పిచ్చి మొక్కలు తింటాయి. పిచ్చి మొక్కలు తీసుకుని ఇవి పెరుగుతాయి కదా ప్రియ సహోదరుడు ప్రియ సహోదరి. నేటి ఉదయకాల సమయమందు ఒక రైతును చాలా స్పష్టంగా
తన యొక్క వ్యవసాయం చేసే ఆ పొలంలో ఉన్న వ్యవసాయంలో ఉన్న ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, నీవు కనిపెట్టుకుని ఉండటం నీ దేవుని కొరకు అంటే, నీవు నీ దేవుని కొరకు ఎదురు చూడటం అంటే ఏమిటో నీకు అర్థమవుతూ ఉంది. ఒక విత్తిన విత్తనం మరల కోతగా పంటగా కోసుకునే వరకు ఎలాగైతే రైతు ఎదురు చూస్తున్నాడో, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకుంటూ దానికి సమయానికి నీరు పెడుతూ, నీరు ఎక్కువైనప్పుడు దాన్ని తగ్గిస్తూ, మరల కలుపు మొక్కలు తీసివేసి చక్కగా దారులు తీసి, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కోతకాలం వచ్చే వరకు కూడా ఎలాగైతే కనిపెట్టుకుని ఉన్నాడో అలాగే నా యేసుక్రీస్తు మన రక్షకుడు ఈ లోకంలో నిజ దేవుడిగా మనందరి కొరకు వచ్చి తన ప్రాణాన్ని పెట్టినటువంటి, సమాధి చేయబడి మూడవ దినాన్ని మృత్యుంజయుడై తిరిగి లేచిన పునరుద్ధానుడైన క్రీస్తు యొక్క రెండవ రాకడ సమీపంగా ఉంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు రేపు మరునాడు ఎవరికీ కూడా తెలియదు, అయితే అది ఏ రోజు అయినప్పటికీ కూడా ప్రతిరోజు మనము సిద్ధపాటుతో కనిపెట్టుకుని ఎదురు చూచే వారిగా మనం ఉన్నట్లయితే, కీర్తనకారుడు ఇందక్కడ మనం చదువుకుని ఉన్నాం కదా, కీర్తనలు 27:14 వచ్చిందని మరొకసారి చదువుదాం. తన అంటూ ఉన్నాడు, చదువుదాం చూడండి ప్రియులరా, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఏ విషయంలోనైతే కృంగిపోయేవో నా ప్రియ సహోదరుడా, ఓ ప్రియ సహోదరి, ప్రియ తల్లిదండ్రులారా, నీ కుమారుడి ప్రవర్తన వలన, లేదా నీ కట్టుకున్న భర్త వలన, నువ్వు కట్టుకున్న నీ భార్య వలన, నీ కూతురు ప్రవర్తన వలన, లేదంటే ఎవరు నిన్ను బాధ పెట్టారో, ఏ మాట వలన నువ్వు కృంగిపోయావో, ధైర్యాన్ని కోల్పోయావో, బ్రతుకు మీద విరక్తి చెందిన స్థితిలోనూ ఉన్నావో, ఓ ప్రియతల్లి, నీ మనవరాళ్ళ గురించైనా, మనవడి గురించైనా, నీ బంధుమిత్రుల, నీ స్నేహితుల, ఎవరు నిన్ను మోసం చేశారని, నువ్వు నమ్మిన వారు నిన్ను విడిచిపెట్టారని కృంగిపోయిన స్థితిలో, బ్రతుకు మీద విరక్తి కలిగి చనిపోదాం అనుకుంటున్న పరిస్థితుల్లో గనక ఆలోచిస్తున్న కుమార్తెగా కుమారుడిగా నువ్వు ఉంటే, నా ప్రియ సహోదరుడ సహోదరి, నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు నేటి ఉదయ కాల సమయమందు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో, ఈ లోకమందు ఎవ్వరు కూడా నీతో రారు, ఎవరు శాశ్వతమైన వారు కాదు. అయితే నీవు గనక ఈ లోక సంబంధమైన వాటి కొరకుగా కాకుండా, నీ కొరకు ప్రాణం పెట్టిన నిజదేవుడైన యేసు క్రీస్తు కొరకు కనిపెట్టుకునే విధంగా, ఆయన కొరకు ఎదురు చూచేటువంటి బిడ్డగా, అంటే నీ యొక్క జీవితంలో పాపమునకు ఏమాత్రము కూడా చోటు ఇవ్వకుండా, అబ్రహాము ఎదురు చూచినట్లుగా, అలాగే మోషే ఎదురు చూచినట్లుగా, నీవు గనక ఎదురు చూచినట్లయితే, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, 99 సంవత్సరాల వయస్సులో చూడండి, నిండు వృద్ధాప్యమందు చక్కని కుమారుణ్ణి పొందుకున్నాడు వాగ్దానంగా. అంతేకాదు, తన యొక్క జీవితంలో అబ్రాహము అనబడిన తన పేరు అబ్రహాముగా అనేక మందికి దీవెనకరంగా, తన వరకే, తన బిడ్డల వరకు, తన కుటుంబం వరకే కాదు, నీవు ఎప్పుడైతే దేవుని కొరకు కనిపెట్టుకుంటూ, ఆయన కొరకు ఎదురు చూస్తూ, నీ జీవితాన్ని పరిశుద్ధముగా యథార్థంగా దేవుని వాక్యానుసారంగా నడిపించుకుంటావో, అప్పుడు నీ జీవితం, నీ కుటుంబం నీ వరకు మాత్రమే కాకుండా దీవెనకరంగా ఇతరు కూడా అనేక మంది నీ ద్వారా ఆశీర్వదింపబడే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దీవిస్తాడు. నమ్మితే ఆమెన్ అని చెప్పు ప్రియ దేవుని బిడ్డలారా. ఆమెన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నేటి ఉదయ కాలమందు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నటువంటి స్థితిలో ఉన్నావా, లేదా ఆయన కొరకు కనిపెట్టుకునకుండా ఈ లోక సంబంధమైన వాటి కొరకు కనిపెట్టుకునేటువంటి వాడిగాను ఉన్నావా? రీసెంట్గా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సహోదరి నాతో ఫోన్లో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఏమంటే, అన్న, నన్ను నా భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయి 2 నెలలు అయింది, నాకు 2 పిల్లలు, చాలా ఇబ్బంది పడుతున్నాను, నాకెవ్వరూ కూడా లేరన్న, దయచేసి నా కోసం ప్రార్థన చేయరా అని. ఒక తల్లి తన తల్లి దగ్గరికి వచ్చి ఉంటున్నానని చెప్పి, ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ సమయంలో ఈ లోకముందు నువ్వెంతో నమ్మిక పెట్టుకుని వెళ్ళిన వ్యక్తి, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిన నీ భర్త తిరిగి వస్తాడని కనిపెట్టుకుని ఎదురు చూస్తూ మోసపోయిన స్థితిలో ఉన్న వ్యక్తిగా నువ్వు ఉంటే, ఈ లోకంలో కట్టుకున్న నీ భర్త, నీ నమ్మకాన్ని ఒమ్ము చేసిన కన్న తల్లిదండ్రులు, లేదా నీ సొంత తమ్ముడు అక్క నిన్ను మోసం చేసిన, నిన్ను మోసం చేయకుండా, నీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా, నమ్మకంతో కనిపెట్టుకుని నువ్వు ఉంటే, నీకోసం ఖచ్చితంగా నా యేసుక్రీస్తు ప్రభు
ఆయన రెండు వరాకుడుల్లో నిన్ను తన బిడ్డగా గుర్తించి తన రాజ్యంలో నీకు తీసుకువెళ్తాడు. అంతేకాదు ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు నిజమైన భర్తగా, నిజమైన స్నేహితుడిగా, నీకు ఒక మంచి ఒక ఆప్తుడిగా, ఎల్లవేళ నీ దుర్దశలో నీకు తోడుండే నిజ స్నేహితుడిగా యేసుక్రీస్తు ప్రభు అనే నిజమైన దేవుడు ఒక్కడే నీతో ఉండగలడు. అయితే నీవు నేను మనమందరమును కూడా చేయవలసిన ఒక పని ఏమంటే, మనం మన దేవుని కొరకు కనిపెట్టుకునే వారిగా, ఆయన కొరకు ఎదురు చూచేవారిగా మనం ఉండాలి. మనం గనక ఎదురుచూపు కనిపెట్టుకుంటు అనేటువంటి ఈ లక్షణాన్ని గనక లేని ఒక విశ్వాసిగా, క్రైస్తవుడు గనక నువ్వు ఉంటే, నిజంగా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ ద్వారా దేవుని నామానికి అవమానమే కానీ ఆయన నామమునికి ఏమాత్రము మహిమ కలుగదు, నీ భక్తి వలన ఏ ఉపయోగము కూడా లేదు. ఎందుకంటే లోకంలో క్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన వ్యక్తి అలాగే బ్రతుకుతున్నాడు. మరి క్రీస్తును దేవుడిగా రక్షకుడిగా అంగీకరించిన నీవు గనక నీ జీవితం పట్ల, నీ యొక్క వ్యక్తిగత ప్రవర్తన పట్ల ఒక కనిపెట్టుకుని ఉండేటువంటి లక్షణం, ఎదురు చూసేటువంటి ఒక లక్షణం, అసలు నేనేం మాట్లాడుతున్నాను ఇతరులతో, నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నా జీవితం ఎలా ఉంది, నేను దేవుని వాక్యానికి ఆయన ఆజ్ఞలకు లోబడి నడుస్తున్నానా లేదా అనేటువంటి ఒక స్వీయ పరిశీలన అనేటువంటిది, సెల్ఫ్ ఎగ్జామినింగ్ అనేటువంటిది గనక నీకు లేకపోతే, నాకు లేకపోతే, ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మనము దేవుని ఉగ్రతకు లోనవుతాం. కాబట్టి నేటి ఉదయకాలం ముందు ఈ వాక్యం విన్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు బలపరచాడని, ప్రోత్సహించాడని నేను నమ్ముతూ ఉన్నాను. మీరు అబ్రాము ఎదురు చూచినట్లుగా, మోషే ఎదురు చూచినట్లుగా, కనిపెట్టుకుని ఉన్నట్లుగా, మోషే ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతోమంది ఆయనను దూషించారు, ఎంతోమంది ఆయన మీద సణుక్కున్నారు. ఆయన నిజంగా చెప్పాలంటే వారు ఈయన పట్ల చూపించిన ప్రవర్తనకు దేవుడికే ఎంతగానో కోపం వచ్చి వారిని అందరినీ నాశనం చేస్తానంటే, మోషే మాత్రం అయ్యా ఆ పని మాత్రం చేయొద్దు, నువ్వు అలా చేయాలనుకుంటే మొదట నా పేరుని జీవగ్రంథంలో నుండి తీసివేయి అని చెప్పి వారి నిమిత్తం వేడుకున్నటువంటి మిక్కిలి సాత్వికుడుగా నీ ముందు నా ముందు మోషే ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నేటి ఉదయకాలం ముందు ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నేను నిజంగా దేవుని మీద ఆనుకొని కనిపెట్టుకొని ఆయన కొరకు ఎదురు చూచేవాడిగా ఉన్నానా లేనా అనేటువంటి ఆలోచనతో మనందరం కూడా ప్రార్థించేద్దాం. దయచేసి తలలు వంచండి. ప్రభు చిత్తమైతే ఒక అంశాన్ని మనం ముందున్న దినాల్లో కంటిన్యూషన్ చేద్దాం. మహాగణుడువైన దేవ, మహోన్నతుడువైన తండ్రి, జీవాధిపతివైన మా యేసయ్య, అనేక స్తోత్రాలు. విత్తబడిన వాక్యానుసారంగా ప్రభు ఒక విత్తనాన్ని విత్తిన రైతు వ్యవసాయం చేసేటప్పుడు ఆ విత్తనం మరలా మొక్కై తను కోరుకున్న పంట చేతికి వచ్చే వరకు ఎలాగైతే కనిపెట్టుకుని ప్రభు దానిని సాగు చేసుకుంటూ ఎదురు చూస్తూ ఉంటాడో, అదేవిధంగా మేము కూడా మా ఆత్మీయ జీవితాలలో నీ వాక్యం అనే విత్తనాలు విత్తబడుచుండగా అవి మొక్కై ఫలించేనట్లుగా మా ఆత్మీయ జీవితాలు, మా ఆత్మలు నీ సన్నిధిలో మేము కూడా మా ప్రవర్తన పట్ల, మా జీవితం పట్ల శ్రద్ధను కలిగి మేము చేసే పనులు అవి నీకు ఇష్టమైనవిగా ఉన్నవా లేదా అనేటువంటి ఒక ఆలోచనతో నీ కొరకు ఎదురు చూసేటువారిగా, నీ రాకడ కొరకు మేము ఎదురు చూసేటువంటి బిడ్డలుగా కనిపెట్టుకుని ఉండేటువంటి జీవితాలను కలిగి ఉండాలని మాతో నాతో మాట్లాడి బలపరిచినందుకు, ధైర్యపరిచినందుకు నీకు స్తోత్రాలు. ఈ దినమందు నాతో ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీ బిడ్డలలో ఎవరైతే నాయనా కృంగిపోయిన స్థితిలో ఉన్నారు, ప్రభువా ఒమ్ము చేయబడి మోసం చేయబడినటువంటి స్థితిలో ఉన్నారో, ఆ బిడ్డలను మీరు ధైర్యపరచండి, నిలబెట్టండి, నీరాకడ కొరకు మెలకు కలిగిన ఆత్మతో నడిపించు. యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫర్ యువర్ ప్రీషియస్ ప్రేయర్స్. If you have any prayer request, please do contact the number that was displayed on the screen. Thank you. May God bless you all.